సత్యసాయి జిల్లా చిలమత్తూరు తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 1070 ఎకరాల్ని రాత్రికి రాత్రే లేపాక్షి నాలెడ్జ్ కంపెనీ పేరు మీదకు మార్చారంటూ రైతులు, సిపిఐ, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారుల్ని ఆఫీసులోకి వెళ్లనివ్వలేదు. తహసీల్దార్ ఆఫీస్ మెయిన్ డోర్ వద్ద కూర్చొని నిరసన చేపట్టారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మార్చేశారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు లేపాక్షి నాలెడ్జ్ కంపెనీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. పట్టాలు ఉన్న రైతులకు వెంటనే భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రీసర్వే పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రైతులకు ఇవ్వాలి, లేపాక్షి అప్పు భూములుగా మార్చినటువంటి పట్టా భూములు వెంటనే అధికారుల నిర్లక్ష్యం వైఖరి. రీసర్వే పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వారి డిమాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మధుశ్వేత. చిలమత్తూరు రెవెన్యూ అధికారుల నిర్వాహకం మరోసారి బయటపడింది. ఇప్పటికే 1000 ఎకరాలని లేపాక్షి నాలెడ్జ్ జాబ్కి ఇచ్చి తమ భూములు కోల్పోయిన రైతులు దాదాపుగా మరోసారి కూడా రెవెన్యూ అధికారులు చేస్తున్న మోసానికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం రీసర్వే పేరుతో ఎవరైతే అన్సెటిల్మెంట్ భూములుగా ఉన్నాయో ఆ భూములు అన్నింటినీ కూడా లేపాక్షి నాలెడ్జ్ జాబ్ల భూములుగా ఆన్లైన్ లో ఎక్కించారు. దీంతో ఒకసారిగా రైతులు ఆందోళన చెందారు. దాదాపుగా 300 మందికి పైగా రైతులకు చెందిన భూముల్ని లేపాక్షి నాలెడ్జ్ జాబ్ భూముల కింద రీసర్వే పేరులో రెవెన్యూ అధికారులు మార్చేశారు. దీంతో ఈ రోజు ఈ వారం రోజులుగా జరుగుతున్న తతంగాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టారు వామపక్షాల నేతలు. ఈ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖచ్చితంగా లేపాక్షి నాలెడ్జ్ జాబ్ భూముల ఏదైతే కంపెనీ పేరు పైన ఈ భూములు నమోదు చేశారో వాటిని వెంటనే రైతుల పేరు మీదుగా నమోదు చేయాలంటూ కూడా రెవెన్యూ సిబ్బందిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు చేసేయడం లేక తిరిగి ఆ భూములు వెనక్కి రెవెన్యూ రైతుల పేరు మీద మార్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని వెనుక ఉన్న లోగుట్ ఏంటో కూడా బయటికి అర్థం కావట్లేదు అంటున్నారు అటు వామపక్షాల నేతలు కూడా. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు అనేక కుట్రలు పనుతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కంపెనీల పేరుతో భూములు ధర దత్తం చేసేందుకు అధికారులు పన్నాగాలు పడుతున్నారంటూ కూడా వామపక్షాల నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ 1070 ఎకరాల భూములు ఏమైనా లేపాక్షాల అబ్బు పేరు మీద కేటాయించారు అన్నది కూడా తేలాల్సి ఉందంటున్నారు వామపక్షాల నేతలు. మధుశ్వేత, రైట్ శేఖర్, థ్యాంక్ యూ.